వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా ప్రభుత్వ స్కూల్స్, సంస్థల భవనాలు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. కరోనా టీకా తీసుకున్న చెందుర్తి మండల జెడ్పీటీసీ నాగం కుమార్, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు లింగంపల్లి బాబు. చెన్నమనేని రమేష్ బాబుకి పాలాభిషేకంతో నిరసన తెలిపిన రవితేజ గౌడ్. నిలువ నీడలేక నిరాశ్రయులైన వారికి అండగా నిలిచిన రాచర్ల గొల్లపల్లి 10వ వార్డ్ మెంబర్ పాటి దేవయ్య. ప్రైవేట్ దవాఖానాలు జీవోలు పాటించాలి, పేషెంట్లను మోసగిస్తే కఠిన చర్యలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ప్రతి మండల కేంద్రానికి 50 పడకల కోవిడ్ ఆసుపత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలి, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. కోవిడ్ చికిత్స పేరుతో ప్రజలను ప్రైవేట్ హాస్పిటల్లో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి బీఆర్కే భవన్లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కోవిడ్ చికిత్సల విషయంలో ప్రైవేట్ దవాఖానాలు, ప్రభుత్వ జీవోలు పాటించాలని స్పష్టం చేశారు. ఐసీయూ పడకల ఛార్జీలు ప్రభుత్వం సూచించినట్లు వసూలు చేయాలన్నారు. కరోనా పరీక్షల విషయంలోనూ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉద్యోగుల కార్డులను ఆమోదించకపోవడం సరికాదని చెప్పారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి రాష్ట్రాలకు వేరువేరు రేట్లు ఉండడం మంచిది కాదని మంత్రి ఈటల అన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను సంయుక్తంగా రాష్ట్రంలో త్వరలో అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానాలు, వైద్యులు ఎంతో సేవ చేస్తున్నారని, వారి మనోధైర్యం దెబ్బతినేలా ప్రవర్తించకూడదని సూచించారు. నేను మరీ మరీ కోరుతా ఉన్నా, అందరు చేస్తారని అంటలేదు, కానీ కొద్దిమంది మాత్రం అదే పనిగా ఇదే అంటే ఇక అవకాశం వచ్చింది ఇప్పుడే సంపాదించుకున్న కోణం మంచిది కాదు అని చెప్పి ఇలా విజ్ఞప్తి చేస్తూ. కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. కరోనా రెండో దశలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం ఎంతగానో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని, ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వల్ల ఇలా జరుగుతున్నాయని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క ఆసుపత్రులు యుద్ధ ప్రాతిపదికన పెంచాలని, ఆక్సిజన్ సరఫరాతో పాటు రెమిడిసివర్, కరోనా బారిన పడిన వారికి అందించాలని అన్నారు. అంబులెన్స్ల కొరత ఏర్పడుతుందని, మండలానికి కనీసం 2 చొప్పున అంబులెన్స్ల సౌకర్యాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ప్రతి మండల కేంద్రానికి 50 పడకల కోవిడ్ ఆసుపత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలకు భరోసా, ప్రజా ఆరోగ్యంతో నష్టపోయిన వారిని గుర్తించి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని, గతంలో వచ్చిన కరోనాను చిన్న చిన్న దేశాలుగా గుణపాఠంగా తీసుకుని ప్రస్తుతం రెండో దశలో కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కొంటే ఇక్కడ ప్రాణ నష్టం చూడాల్సి వస్తుందని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పడింది, ఇకనైనా మించిపోకుండా అతి తొందరగా ఈ రెమిసిడియర్ సంబంధించిన మందులు ప్రజలకు కరోనా మహమ్మారికి సంబంధించిన బాధితులకు అందుబాటులో ఉంచాలి, ఆక్సిజన్ ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మిండి వణిస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వరిధాన్యం అమ్మకాలు జరపాలని, కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలు ఎదుర్కొని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, సీఈఓ కిషోర్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు యడ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి అమ్ముకోలను కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సహకార సంఘం డైరెక్టర్ నరసింహారెడ్డి గారికి, అలాగే ఎల్ఐ గారికి, మరి ఇక్కడ ప్రాంత రైతులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని కిషన్ దాస్ పేట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ గారు కృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఈ ఎల్లారెడ్డిపేట సొసైటీలో దాదాపు అన్ని సెంటర్లు కొర్లపేట లింగంపల్లి సిరిసిల్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుకి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర రవితేజ గౌడ్ పాలాభిషేకంతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్ర రవితేజ గౌడ్ మాట్లాడుతూ గత 13 నెలలుగా భారతదేశంలో ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనాతో మరణించారని నా ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా అంటూ రమేష్ బాబు జర్మనీ నుండి సందేశం ఇచ్చారని అన్నారు అంటే ఇక్కడ సరైన వైద్య విధానం లేదని అందుకే జర్మనీలో ఉంటున్నట్లు చెప్పకనే చెప్పారు ఇలా నిరసన వ్యక్తం చేసిన ఏకైక తెరాస ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే అన్నారు వాస్తవానికి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు వారికి అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్యం లభిస్తుంది కానీ సామాన్య ప్రజలు జర్నలిస్టులు చిన్న స్థాయి అధికారులకు ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలైనప్పటికీ సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు కార్యక్రమంలో లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ నాగరాజు యాదవ్ విశాల్ అఖిల్ సృజన్ శ్రీకర్ శ్రావణ్ పవన్ తదితరులు పాల్గొన్నారు హృదయవీర్యాలయాలకు సంఘటనలు మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి మంచి ఆరోగ్య విధానాన్ని తీసుకురండి అందుకే ఆ దాన్ని స్మరించుకొని చిన్నమనే రమేష్ బాబు గారి నిరసనకు మద్దతుగా మేము పారాభిషేకం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన లంబాడి ఐక్యవేద నాయకులు నరేష్ నాయక్ గారు మద్దతు తెలపడానికి వచ్చారు కరోనాతో మరణించిన రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అల్లాడి రాజేశం అనే విశ్రాంత ఉపాధ్యాయునికి అదే గ్రామానికి చెందిన చిలివేరు రవీందర్ కానరాని కుల సంఘాలు కొందరు దహన సంస్కారాల్లో పాల్గొన్నారు మానవత్వం నడిచి వచ్చి విశ్రాంత ఉపాధ్యాయుడి అంతిమ సంస్కారం ముందు నిలబడింది అనేక మంది ఆర్యవైశ్యులు బంధుమిత్రులు దహన సంస్కారానికి హాజరై మానవత్వం బతికే ఉందని నిరూపించారు కరోనాతో మరణించిన అల్లాడి రాజేశం అనే విశ్రాంత ఉపాధ్యాయుడి అంతిమ సంస్కారం అనాథ శవం మాదిరిగా జరగలేదు ఇదే గ్రామానికి చెందిన చిలివేరు రవీందర్ గొల్లపల్లి గ్రామానికి చెందిన కేసెట్టి కమలమ్మ చేవూరి పోచయ్యల దహన సంస్కారంలో కానరాని కుల సంఘాలు కొందరు రాజేశం అంతిమ సంస్కారంలో పాల్గొనడంతో మార్పు మొదలైందా అనిపించింది ప్రతి కరోనా బాధితుల కుటుంబాలకు ఇలాగే ప్రజలు కదలివచ్చి మనోనిబ్బరాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో 2 రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి 2 కుటుంబాలు వీధిన పడ్డాయి నిలువ నీడలేక కట్టుకుందామంటే బట్టలు లేక తిందామంటే తిండి లేక నిరాశలైన ఆ అభాగ్యుల దీనస్థితిని చూసి స్పందించిన రాచర్ల గొల్లపల్లి 10వ వార్డ్ మెంబర్ పాటి దేవయ్య బట్టలు నిత్యావసర సరుకుల పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు సందర్భంగా పాటి దేవయ్య మాట్లాడుతూ నిలువ నీడలేని ఆ కుటుంబాలను దాతలు ముందుకొచ్చి ఆదుకుని తోచిన సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు గత 2 రోజుల క్రితము దుమాల గ్రామంలో ఈ తుర్కాష్పల్లి అనే చిన్న విలేజ్ ఇక్కడ గ్యాస్ లీకేజ్ వల్ల 2 గుడిసెలు దగ్ధమైనవి వాళ్ళు కూలి చేసుకుంటే కానీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఆ పిల్లలకు బట్టలు మరియు వారికి రైస్ డొనేట్ చేయడం జరిగింది వాళ్ళు రెక్కాడదా కానీ డొక్కాడని బ్రతుకులు ఇలాగే వారికి తోసిన దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇలాగే సహాయం చేయాలని మా తరఫున కోరుకుంటున్నాం చెందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో జెడ్పీటీసీ నాగం కుమార్ బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు లింగంపల్లి బాబు కరోనా టీకా తీసుకున్నారు అనంతరం జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్లో భాగంగా కరోనా మహమ్మారి అధిక మొత్తంలో వ్యాప్తి చెందుతుంది కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అదేవిధంగా చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో విధించిన లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టే విధంగా ప్రజలు అందరూ సహకరించాలన్నారు కరోనా పాజిటివ్ వచ్చిన వారు భయభ్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులతోటి అక్కడక్కడ మనకు తెలిసిన వాళ్ళు మరణించడం చాలా బాధాకరం లాక్డౌన్ పెడతా ఉన్నారు కనుక ఆ విధంగా ప్రజలందరూ సహకరించి ఈ కరోనా అంతమయ్యే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ డాక్టర్స్ మిత్రులు అందరికీ ఏఎన్ఎంలు వాచ్ సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా నా పక్షాన ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నాను
ఎల్లారెడ్డిపేట మండలంలో 8 సంవత్సరాలుగా మండల విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న మంకు రాజయ్య కరోనా వ్యాధితో మృతి చెందారు. ఎందరో నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించేందుకు మార్గదర్శిగా మంకు రాజయ్య ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. రాజయ్య ఇక లేరు అనే చేదు నిజాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మండల విద్యా వ్యవస్థ శోకసంద్రంలో మునిగిపోయింది. మంకు రాజయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నారు. రాజయ్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రయాణమయ్యారు. దళితులు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెందుర్తి మండలం మూడపల్లి గ్రామ సర్పంచ్ చిలుకాంజిబాబు అన్నారు. చెందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని చేపడుతున్న నేపథ్యంలో సర్పంచ్ అంజిబాబు 70,000 రూపాయలతో విగ్రహ నిర్మాణానికి అందజేస్తామని హామీ ఇవ్వగా విగ్రహ దాతగా ముందుకు వచ్చిన సర్పంచ్ చిలుక అంజిబాబును విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా సర్పంచ్ అంజిబాబు మాట్లాడుతూ ఆసిరెడ్డిపల్లి గ్రామంలో దళితులు ఐకమత్యంగా ఉంటూ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కటుకూరి రాజు, కటుకూరి చంద్రయ్య, నేదూరి మధు, కటుకూరి ముఖేష్, ఈగ రమేష్, కురకుంట్ల మహేందర్, కటుకూరి వెంకటేష్, లింగాల సుధాకర్, నేదూరి అభిలాష్, లింగంపల్లి అజయ్, ఎడ్ల ఉదయ్, ఈగ సోను, గట్టు తిరుపతి, కటుకూరి మినాకర్, దప్పుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ బారిన పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వ స్కూల్స్, సంస్థల భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సహా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో వినోద్ కుమార్ ఫోన్లో మాట్లాడారు. కరోనా సోకితే ఇంట్లోనే ఐసోలేషన్ కోసం తగినంత వసతి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం గ్రామాల్లో ప్రభుత్వ స్కూల్స్ను, సిరిసిల్ల వాసులకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను, వేములవాడ వాసులకు స్థానిక ప్రభుత్వ సంస్థలను ఐసోలేషన్ కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కుమార్ కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.